అందరికీ స్వాగతం. ఈరోజు డిఎస్సి పైన ఉండేటువంటి తాజా పరిస్థితిని ఒక 2 నిమిషాలు మీతో నేను మాట్లాడతాను. మొదటగా డిఎస్సి వాయిదా పరిస్థితి ఏంటి? నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిఎస్సి టెట్టు జరిగిన తర్వాత కనీసం 4 వారాలు ఉండేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కాబట్టి దానిపైన ఈరోజు ఒక అధికారికమైనటువంటి ప్రకటన రాలేదు. దాని గురించి సమాచారం కొద్దిగా మీతో మాట్లాడతా. ప్రభుత్వం వైఖరి ఏంటి, ఏమనుకుంటుంది అసలు ప్రభుత్వం, కోర్టు విధానాన్ని ఎలా అనుసరించాలనుకుంటుంది, దానికి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుందా, లేదా అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉంటుందా అనేది ఒకసారి గమనిస్తే, ఎన్నికల నోటిఫికేషన్ అని చాలా మంది హైరాణ పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయని అడుగుతున్నారు. దాని గురించి కూడా మనం కాసేపు మాట్లాడదాం. బీఈడి వారికి సమయం అక్కర్లేదా? ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఎస్జిటి వారికి మాత్రమే 4 వారాలు సమయం ఇచ్చింది. మరి టెట్ అయిన తర్వాత ఈ రకంగా బీఈడి వాళ్ళకు కూడా సమయం అవసరం ఏర్పడుతుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరు అడగలేదా అనే విషయాన్ని కానీ గమనిస్తే, రివిజన్ టెస్ట్లు మనము ఇప్పటి వరకు 18 రివిజన్ టెస్ట్లు తీసుకెళ్తున్నాం. సమయం పెరిగినప్పుడు ఈ 18 9 చేస్తాం, 9 5 చేస్తాం, 5 3 చేస్తాం, ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్ పెట్టుకునేటువంటి నూతన విధానాన్ని తీసుకుని వస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు టెట్లో వచ్చేటటువంటి ప్రశ్నలు సరళి చూసి మీరు మోసపోవద్దండి. డిఎస్సిలో ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడతాను. విద్యార్థులారా, మొదటగా మీరు కానీ మన ఛానల్ చూసేటటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో త్రిపుసి రిప్రగ్నస్ స్టడీస్ యాప్ లింక్ ఉంది, ఆ లింక్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి వీడియో క్లాసులు, నోట్స్లు, డైలీ టెస్టులు, రివిజన్ టెస్టులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డైమండ్ రివిజన్ టెస్టులు చాలా చాలా కీలకమైనది, చాలా ఖచ్చితంగా ఇప్పుడు రాయాల్సినటువంటివి, ఇవి కూడా అందులో అందిస్తున్నాం, ఒకసారి మీరు గమనించండి. దాంతోపాటు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకు ముస్లింలకు, అదే రకంగా బీసీసీ విద్యార్థులకు డిఎస్సి ఉచితంగా మనకు కోచింగ్ ఇవ్వడంతో పాటు ఆఫ్లైన్ కోచింగ్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ ప్లస్ మెటీరియల్ ప్లస్ డైలీ టెస్ట్లను మనం అందిస్తున్నాం. ఇది ముస్లిం ఎవరైనా సరే, బీసీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ అద్భుతమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. మంచి కార్యక్రమం ఇది, ఇది మనకు అందుబాటులో ఉంది కాబట్టి మీ మిత్రులందరికీ తెలియజేయపరచండి, హెల్ప్ చేద్దాం. మనకు వాళ్ళకి తెలియకపోయినా కూడా మనం చెప్తే ఎంతో కొంత పుణ్యం కదా. ఈ సమయంలో వాళ్ళు కూడా చదివితే వాళ్ళ జీవితానికి మీరు వెలిగించినట్టుగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను, సహకరిద్దాం. దాంతోపాటు ఈరోజు మొదటిగా మనం చూస్తే ఇక్కడ రివిజన్ టెస్టులు చాలామంది రాస్తున్నారు, అయితే మార్కులు పెరగడం లేదు, దాని గురించి మీరు వర్రీ కావద్దండి. మామూలుగా ఇక్కడ మీరు కానీ చూస్తే ఈ రివిజన్ టెస్ట్కి నేను దాదాపుగా ఒక రివిజన్ టెస్ట్కి మరొక రివిజన్ టెస్ట్కు 120 మార్కులకు రాస్తాం కదా, ఈ రివిజన్ టెస్ట్కి దీనికి 4 రోజులు సమయం ఇచ్చి 5వ రోజు మీకు ఎగ్జామ్ పెట్టేవాడిని, ఇప్పుడు 1 రోజు సమయం ఇచ్చి పెడుతున్నా, కాకపోతే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి 2 రోజులు సమయం ఇస్తున్నా. అయితే దీన్ని మొత్తం చదివినా చదవకపోయినా ఎగ్జామ్ రాసి తీరాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి తేదీలు వచ్చే వరకు మనలో సందిగ్ధత ఉంటుంది, దానిని ఆధారంగా చేసుకునే మనం ముందుకెళ్తాం. కాబట్టి మార్కులు సంబంధం లేకుండా రాయండి, ఎందుకంటే కొన్ని వేల మందిలో మీ పోటీ అనేటువంటిది చాలా మందికి యావరేజ్గా 90 నుంచి 110 మధ్యలో వస్తున్నాయి, 90 నుంచి 110 వస్తున్నాయి. కాబట్టి మీరు కంగారు పడద్దండి, మీ జిల్లాలో ఎస్జిటి 100 పోస్టులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి. కర్నూలు జిల్లా వాళ్ళకు ఒక అవకాశం, 1000 పోస్టులు ఉన్నాయి కాబట్టి కళ్ళు మూసుకొని రాయండి. అదేం కాదు, నేను మీకు చివరి రోజు వరకు మీలో ఉండేటట్టు రోడ్డుపాట్లు సవరిదిద్దుతూనే ఉంటాను. ఓకే, విషయానికి వచ్చినట్లయితే డిఎస్సి వాయిదా పరిస్థితి ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి స్పష్టమైనటువంటి అధికారమైనటువంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో, ఇంకొంతమంది సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఇలాగే ముందుకెళ్తుందని కొంతమంది, లేదు వాయిదా పడుతుందని కొంతమంది, ఇటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నేనేం చెప్తానంటే, ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చాలా రకాలైనటువంటి ఆటుపోట్లన్నీ జరుగుతూ ముందుకు వస్తున్నాయి. ఈ పరిణామంలో మనము దేనిని కూడా ఎవరు చెప్పేది కూడా నమ్మకపోతే మంచిది. స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఆ రోజు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుంటాం. ఇప్పుడు నేను రివిజన్ టెస్ట్లో డే బై డే 160 మార్కులు పెట్టేవాడిని కదా, ఇప్పుడు 2 డేస్ గ్యాప్ ఇచ్చి పెడుతున్నా, మీకు ఉపయోగమే కదా, ఎందుకంటే ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే మనం వెంటనే మారుతూ ఉంటాం, అది చాలా మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వాయిదా అనేది 1-2 రోజుల్లోనే వచ్చేస్తుంది, ఆ డేట్లతో సహా ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి కంగారు పడద్దు, ఎవరు చెప్పిన దానికి ఆందోళన కోరిక అవద్దు. రెండోది, ప్రభుత్వ వైఖరి ఏంటి, మనకు దీని పట్ల మనం ఒక అవగాహనకు వస్తే ప్రభుత్వము జరిపించడానికి ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది, ఎందుకంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్ మా పరిధిలోనే జరగాలి అనేటువంటి ఆలోచన వస్తూనే ఉంటుంది. అయితే మధ్యలో కోర్టులు జోక్యం చేసుకున్నాయి కాబట్టి వీళ్ళు ఏదైనా అటు ఇటు కానీ దాంట్లో ఉండే లోటుపాట్లు కానీ సవరించుకుంటే మళ్ళీ పైకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా
కోర్టు ధిక్కరణ కాకుండా తెలివితో ఇక్కడ ప్రదర్శిస్తుందన్న ఆలోచన కాబట్టి ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన విషయమే. మరి ఎన్నికల నోటిఫికేషన్కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అందరిలో ఒకే రకమైనటువంటి ఆలోచన, దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ సరైనటువంటి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఎన్నికల కోసం ఏర్పాటు కాబడినటువంటిది ఆ కాలం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు దేనిపైన ఎక్కువ దృష్టి ఉంచుతారు ఎన్నికల కమిషన్ వారు అంటే కేవలం ఎన్నికల పైన మాత్రమే దృష్టి చూస్తారు. మరి ఇటువంటి డిఎస్సి లాంటి పరిస్థితిని తీసుకెళ్ళడానికి వాళ్ళు సానుకూలంగా ఉన్నారా లేదా అనేది మన పరిధిలో లేని విషయం. దాని గురించి ఆలోచన చెందొద్దు. నువ్వు చదవాల్సింది చదువు, గుర్తుపెట్టుకో. నువ్వు చదవాల్సింది చదువు. సమయం ఉంటే ఈ రివిజన్ టెస్టుల ద్వారానే నేను నోట్స్లు ఇస్తున్నాను, వీడియోలు ఇస్తున్నాను, డైలీ టెస్టులు ఇస్తున్నాను, పెంచే మార్పు నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను ఇచ్చే స్పీడ్ని కొనసాగించండి, ఆ తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చినా నేను చూస్తా. మరి ఇప్పుడు పెంచినటువంటి సమయము డిఎడ్ వాళ్లకు అంటే ఎస్జిటి వాళ్ళకు అవకాశం ఇచ్చేది కదా, మరి బీడి వాళ్ళకు టెట్టు జరిగిన తర్వాత సమయం అవసరం లేదా? ఈ ప్రశ్న మీకు కూడా వచ్చింటుంది, చాలా మంది కూడా మనకు అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు నేను చర్చించను. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్లకు ఒక అవకాశం ఇచ్చింది. మరి బీడి వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది మీరే ఆలోచన చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ నా దగ్గర లేదు. అది ఎటువంటి పరిణామాలు తీసుకెళ్తుంది అనేటువంటిది నేను ఇప్పుడు దీంతో ఖచ్చితంగా చెప్పలేను. మరి రివిజన్ టెస్ట్ న్యూ మెథడ్ ఏంటి ఒక్కసారి మీరు గమనిస్తే, మనం ఇచ్చేటటువంటి రివిజన్ టెస్ట్ న్యూ మెథడ్ ఏంటి, దాని తర్వాత నేను సిలబస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిలబస్ కూడా మీకు నేను చెప్పాల్సి ఉంటుంది ఒక, ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ కూడా అప్డేటెడ్ బుక్స్. ఈ బుక్స్ ద్వారానే మనం లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ ఇస్తున్నాం. ఈ బుక్స్నే మనం అందరికి కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని కూడా గమనించాలి. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 15 భాగాలుగా దీన్ని మనం చేసుకున్నాం. సమయం ఉంటే ఇప్పటి వరకు మనకు మీరు స్పష్టంగా గమనించవచ్చు 10 గ్రాండ్, 9 గ్రాండ్ టెస్టులు డే బై డే జరిగాయి. ఇక్కడ నుంచి జరిగేదానికి 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజు నేను పెడతా. ఇది కానీ పూర్తి అయితే మనకు అవకాశం ఉంటే మళ్ళీ మనం ఏం చేస్తామో తెలుసా, ఈ రెండింటిని కలిపి ఒక టెస్ట్ పెడతాం, ఈ రెండింటిని కలిపి 2 టెస్టులు పెడతాం, ఈ రెండింటిని కలిపి 3 టెస్టులు, ఈ రెండింటిని కలిపి 4 టెస్టులు, ఇది 5 టెస్టులు, ఇది 6 టెస్టులు, ఇది 7 టెస్టులుగా దీన్ని మార్చేస్తాం. ఎందుకంటే సమయాన్ని బట్టి అంటే 2 రివిజన్లు చేస్తా. మళ్ళీ మనకు సమయం వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలంటే ఈ 2 కలిపి 1 టెస్టు, ఈ 2 కలిపి 2వ టెస్టు, ఈ 2 కలిపి 3వ టెస్టు, ఇది 4వ టెస్టుగా కూడా మార్చుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఆ తర్వాత సమయం ఉంటే ఈ 2 కలిపి 1 టెస్టు, ఈ 2 కలిపి 2వ టెస్టు పెడతాం, ఇవన్నీ కలిపి ఫైనల్ గ్రాండ్ టెస్ట్గా పెడతాం. అంటే రివిజన్ 1, రివిజన్ 2, రివిజన్ 3, రివిజన్ 4 అనేది ఖచ్చితంగా నేను చేసేవాడిని. మన విధానమే అంత పగడ్బందీగా ఉంటుంది, సమయం లేదు కాబట్టి ఉంటుంది. ఇది మీరు వ్యాలిడిటీని బట్టి చూడండి. అక్కడ మీకు 40 డేస్ వ్యాలిడిటీ ఉందా లేదా 4 మంత్స్ వ్యాలిడిటీ ఉందా, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే ఒకవేళ అటు ఇటు లేట్ అయినప్పుడు ఈ విధానం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఈ రివిజన్ టెస్ట్ 10లో మీరు కానీ గమనిస్తే మనకు మొదటి దాంట్లో ఇక్కడ మన కరెంట్ అఫేర్స్లో భారత అంతరిక్ష రంగము, త్రివిధ దళాలు, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సెప్టెంబర్ 2023 1 నుంచి 15 వరకు ఉండేటువంటి కరెంట్ అఫేర్స్ని చదవాలి. ఆ తర్వాత మనకు పర్స్పెక్టివ్స్లో అర్థశాస్త్రము, విద్య, మానవ వనరుల అభివృద్ధి, సాక్షరత, భారత దాని యొక్క ప్రాధాన్యత, జనాభా విద్య, లింగబాధము, స్త్రీ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తాం. దాంతోపాటు మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు సైకాలజీ ఉంది. ఈ సైకాలజీలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. CWSN అంటాం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని పట్ల కొద్దిగా మీరు కేర్ తీసుకోవాలా. పర్స్పెక్టివ్స్లో కూడా ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయంగా ఉండేది, ఇప్పుడు దీంట్లో ఇందులో వస్తుంది కాబట్టి చదువుకుంటాం. తెలుగులో మనం కానీ చూస్తే సంధులు, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, ఈ సంధుల్లో ఉండేటటువంటి అంశాల గురించి మనం ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. దాంట్లో మనకు ఈ మెథడాలజీ కూడా కలుస్తుంది. ఈ మెథడాలజీలో పథక రచన అనేటటువంటిది ఎందుకు కాబట్టి ఇది కూడా మీరు చదువుతారు. ఆ తర్వాత మనకు ఇంగ్లీష్లో మనం కానీ చూసినట్లయితే లింకర్స్ ఉంది, ప్రొనౌన్సియేషన్ ఉంది, ఇంగ్లీష్ మెథడాలజీలో లెసన్ ప్లాన్, ఇది చాలా కీలకము. ఇవి ఈ మెథడాలజీలో ఉండేటువంటి అంశాలతో కలిపి వస్తాం, చాలా జాగ్రత్తగా చూడండి. మ్యాథ్స్లో ఇక్కడ మనం రేఖాగణితాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. రేఖాగణితం గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్లు కూడా చూసుకోండి, థీరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సెంట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ పార్ట్ కొద్దిగా చదవండి. సైన్స్ పార్ట్లో 6th, 7th, 8th రిలేటెడ్ టు 10th వరకు చూస్తే విద్యుత్ పూర్తిగా, విద్యుత్ అనేటటువంటి అంశం పైన
నువ్వు ఫోకస్ చేసుకుంటే ఇది సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉంటే దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే సోషల్లో మనం కానీ చూసినట్లయితే భారత రాజ్యాంగం 7th, 8th, 9th, 10th ఉండేటటువంటి రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా దీన్ని ఉండేటువంటి అంశాలు మనం చూస్తాం. ఇంకా మనకు ట్రైమెథడాలజీ, ఇది మనకు తెలిసిందే ఇప్పుడు అన్నిటికన్నా చాలా కీలకంగా ట్రైమెథడ్స్ ఉంది. ఇందులో మనం బోధనా ప్రణాళిక పాఠ్య గ్రంథము, బోధనా ప్రణాళిక పాఠ్య గ్రంథం అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఇది మీరు చదవాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీకు తాజా విషయాల పట్ల ఒక అవగాహన వచ్చుంటుంది. మిత్రులారా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీంట్లో ఉండేటటువంటి లోటుపాట్లు ఏ రోజుకి ఆ రోజు నేను చెబుతూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. చదవడం మాత్రం ఆపద్దని మరొక్కసారి మీకు నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.